ఎత్తుపై ఎత్తు మరాల దేశపు రాజనర్తకికి కాలు వెనికింది పది రోజులుగా ఆమె ఆస్థానానికి రాలేదు రాజవైద్యుడి మందులు పట్టివ్వడం లేదు రోజంతా రాజరికపు పని భారంతో సతమతమయ్యే రాజుగారు సాయంత్రం ఆమె నాట్యం చూసి సేద తీరుతూ ఉండేవారు దైనందిన కార్యక్రమంలో ఎంత చిన్న తేడా వచ్చినా ఆయనకు మనశ్శాంతి దూరమవుతుంది క్రమంగా రాజుగారు రాజకార్యాలపై దృష్టి నిలపలేకపోవడం చూసి మంత్రి కలవెలపడ్డాడు రాజుగారు అంతగా రాజనర్తకి నాట్యానికి బానిస కావడం ఆయనను ఆశ్చర్యపరిచింది మంత్రి రాజనర్తకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది స్వయంగా తెలుసుకుందామని ఆమె మందిరానికి బయలుదేరాడు ఆయన మందిరంలోకి అడుగు పెడుతుండగానే లోపల మాటలు వినిపించి గుమ్మంలోనే ఆగిపోయాడు రాజనర్తకి తల్లితో చూశావా అమ్మా కాలు బెనికిందనే వంకతో పది రోజుల పాటు నాట్యం మానేస్తే రాజుగారికి నా విలువ బాగా తెలిసొచ్చింది నాకు అందిన సమాచారం ప్రకారం రాజుగారు ఈరోజు సభకు కూడా వెళ్లకుండా తన విశ్రాంతి మందిరంలోనే ఉండిపోయారు మరొక వారం రోజుల పాటు ఇలా ఇంట ఉన్నానంటే నేను కోరినది తప్పక ఇచ్చి తీరుతారు చెప్పకదా నాకొక చిన్న సంస్థానానికి జమీందారిని కావాలని ఉన్నది అంటున్నది అందుకు నర్తకి తల్లి ఏమోనే అమ్మాయి నేను వయసులో ఉండగా అక్కడా ఇక్కడ రాజాస్థానాల్లో నాట్యం చేసిన దాన్నే మెచ్చి ప్రభువులు ఏమిస్తే అది తీసుకొని సంతోషించేదాన్ని నేనే కాదు చాలామంది నాట్యకర్తలు అలాగే చేసేవారు మా తరం గడిచిపోయింది మీ తరం వాళ్లకు కలమీది కంటే ధనకనకాల మీద ఎక్కువ ప్రీతిలాగుంది అంటూ ఉసూరుమన్నది ఆ మాటలు విన్న మంత్రి సంగతి గ్రహించి అటునుంచి అటే వెనుతిరిగి రాజుగారి విశ్రాంతి మందిరానికి వెళ్ళి మహారాజా రాజనర్తకిని పరిశీలించిన వైద్యులు ఆమె కనీసం మరి రెండు మూడు వారాల పాటు నాట్యం చేయగల స్థితిలో ఉండదని చెబుతున్నారు అందుకే సాయంకాల వేళల్లో మీ ఆనందానికి మనోల్లాసానికి మరొక ఏర్పాటు చేశాను అంటూ వెళ్ళి గదిలో ఒక మూలనున్న చదరంగం వల్ల తెచ్చి ఆయన ముందు పరిచాడు ఈ ఆట నాకు చేతకాదు కదా అన్నాడు రాజు నిరుత్సాహంగా నేను నేర్పుతాను మహారాజా ప్రయత్నిస్తే నేర్వలేని విజయముంటుంది మీ వంటి మహారాజులు ఆడవలసిన ఆట ఇది ఎత్తులు పై ఎత్తులు మనిషి మేదకు మరింత శక్తి తెచ్చే ఆట ఇది అంటూ మంత్రి రాజుగారికి ఆసక్తికరంగా చదరంగం ఆటలోని మెలకువలన్నీ వివరించాడు నాలుగు రోజులు గడిచేసరికి రాజుగారికి ఈ చదరంగం ఆట అంటే అద్భుతం అనిపించింది మరొక వారం తిరిగేసరికి ఆయనే మంత్రిని రండి రండి మహామంత్రి ఒక ఎత్తు వేద్దాం అంటూ చదరంగం బల్ల ముందు కూర్చోసాగాడు ఇలా నెల రోజులు గడిచిపోయాయి రాజుగారు ఒకనాడు మంత్రితో మహామంత్రి రోజంతా రాజకార్యాలతో సతమతమవుతూ సాయం సమయాల్లో మెదడుకు పదునెక్కించే ఇలాంటి చదరంగం ఆడుకునే మనకు ఆ నర్తకి బెడద ఎందుకు ఆమెకు తగిన బహుమానమిచ్చి ఆస్థానం నుంచి పంపేయండి అన్నాడు ఈ సంగతి విన్న రాజనర్తకి తల్లి విచారంగా కూతురుతో నేను ముందే హెచ్చరించాను ఎంతో గౌరవంగా బతికే ఈ రాజాస్థానం విడిచి మరేదైనా రాజాస్థానంలో నర్తకి పదవి కోసం వెతుక్కోవాలి ఈ దుర్దశకు కారణం నీ పొగరుబోతుతనం అన్నది కథ సమాప్తం